श्री वासवि कन्या परमेश्वरी आत्मार्पण दिन सदर्भंग श्री वासवि माता पीठम आध्र्यन कोट श्री वासवि कन्या परमेश्वरी देवालय में 102 गोत्राल कलश पूजल होम अम्मवारी पूज अभिषेका वैभवपेत जरगाई ఈ పూజా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశిష్టతను తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పెద్దబాలయ్య, వైస్ చైర్మన్ నరసింహయ్య, కోట్ల శ్రీదేవి, ఉమా మహేశ్వరరావు, చిగుళ్ళపల్లి రమేష్, రాములు, అమర్నాథ్ తదితరులు పాల్గొనడం జరిగింది. వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి మాల వేసుకొని ఈరోజు అందరంగ వైభవంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంగా అమ్మవారికి పూజలు చేస్తూ 102 గోత్రాలు ఉన్న వైశ్య సోదరులు అప్పుడు అమ్మతో పాటు అమ్మవారితో పాటు ఆత్మార్పణ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ అందరికీ కూడా మంచి జరగాలి. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది సుఖ సంతోషాలతో ఉండాలి. ముఖ్యంగా ఆర్య వైశ్య సోదరి సోదరు వాళ్ళందరూ కూడా బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ వాసవి మాత జగన్మోహిని ఆత్మార్పణం చేసుకున్న సందర్భంగా చాలామంది ఇవాళ ప్రతి ఒక్క టెంపుల్లో ఇవాళ తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశే కాదు సౌత్ ఇండియా మొత్తంలో వాసవి కన్యక పరమేశ్వరికి వారసులుగా మేమందరం కూడా అమ్మవారికి ఆ దీవెనలు ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాం. ఈరోజు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఆత్మార్పణ దినోత్సవం అంటే మనకు ఇదివరకు రోజుల్లో ఏమనుకునేవారంటే అదేదో బాధాకరమైన రోజు, ఏదో ఆ రోజు శుభకార్యాలు కానీ ఇంటి కార్యక్రమాలు కానీ ఏవి చేయకూడదు అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. అమ్మవారి ఆత్మార్పణ అని అంటే అమ్మవారు విశ్వరూపం చూపిన రోజు అన్నమాట. స్వామివారిని ఆమె నిజరూపంతో స్వామివారిని స్వామివారిలో ఐక్యమైన రోజు. ఆ రోజు ఎటువంటి పుణ్యకార్యాలైనా చేసుకోవచ్చు, ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. ఇటువంటి అపోహని ఎవరు కూడా దాన్ని ప్రచారం చేయవద్దు. అమ్మవారి ఆత్మార్పణ అనేది శుభమైన రోజు. మరి ఇటువంటి శుభమైన రోజున మరి అమ్మవారికి హోమాలు, మరి అభిషేకాలు, మహామండపారాధనలు, అమ్మవారికి వివిధ రకాలుగా పండ్లతోటి, పూలతోటి, మరి పసుపు కుంకుమలతోటి అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, అమ్మవారి ఆత్మార్పణ జరిగిన రోజు కాబట్టి ఆ రోజు ఏంటంటే మెయిన్గా ప్రతి అమ్మవారి గుళ్ళోనే, మరి ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో మాత్రమే అమ్మవారి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి ఆత్మార్పణ అని అంటే అమ్మవారు ఎక్కడైతే మరి ప్రతిష్టాపన గావించబడుతుందో అటువంటి దేవాలయ ప్రతి దేవాలయంలో కూడా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రోజు హోమాలు జరగాలనే సంకల్పంతో మేము ఈ ఆవరణలో గత 5 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి దీక్ష మాలధారణ చేయటం జరుగుతుంది. ఈ మాలధారణతో పాటు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి 102 హోమగుండాలతోటి 102 హోమగుండాలు, మరి అమ్మవారి ఆత్మార్పణ ఎప్పుడైతే గావించుకుందో అటువంటి రోజున 102 గోత్రాల వారు కూడా ప్రతి గోత్రానికి సంబంధించి వారి ఇంటి నుంచి ఒక దంపతుల జంట ఆత్మార్పణ గావించుకోవటం జరిగింది. అమ్మవారి దానికోసమని ఈ కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టడానికి అమ్మవారు మరి ఏదైతే 102 గోత్రాలతో ఆత్మార్పణ గావించుకుందో మరి అటువంటి పుణ్య దంపతులను మనం కూడా స్మరించుకుంటూ ప్రతి ఒక్క గోత్రానికి సంబంధించి మేము ఆ గోత్రానికి సంబంధించిన ఋషిని, ఆ గోత్రానికి సంబంధించిన అనుబంధ గోత్రాలకు, మరి ఆ గోత్రానికి సంబంధించిన ఏ దంపతులు అయితే వాళ్ళని స్మరించుకుంటూ ఆ గోత్రాలన్నీ కూడా మరి రాబోయే కాలంలో ఆ గోత్రాలన్నీ మరింత వృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా 102 గోత్రాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, మరి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరుగుతుంది. మరి ఈరోజు అమ్మవారి అంకురార్పణ దినోత్సవం సందర్భంగా 102 గోత్రాల మా యొక్క ఆర్య వైశ్యుల 102 గోత్రాల హోమగుండాలు చేస్తారు. యాక్చువల్గా అయితే లేనందు కలశాల ఈ కరోనా గురించి కలశాలు పెట్టడం జరిగింది. ఒక హోమగుండం చేసిండు ఈ 102 మంది హోమగుండాలు. ఎందుకంటే మా ఆర్య వైశ్యులు 102 గోత్రాలు, అమ్మవారు 102 మంది గోత్రాల్లో ఉన్న వాళ్ళు మొత్తం హోమగుండంలా బలి అయిపోయిండ్రు. అందుకే ఆ 102 గోత్రాలే ఇలా ఉన్నాయి. దాని నుంచే మా ఆర్య వైశ్యులకు 102 గోత్రాలు ఏర్పడ్డాయి. ఈ ఆర్య వైశ్య అమ్మవారు అంటే కన్యకా పరమేశ్వరి. కన్యకా పరమేశ్వరి అంటే ఆ జన్మ బ్రహ్మచారి, ఆమె ఎప్పుడు బ్రహ్మచారి ఉన్నది కాబట్టి కన్యకా పరమేశ్వరి అన్నారు. వాసవాంబ అంటే వాసవి అంటే
మన వాసుదేవుని సోదరి కాబట్టి వాసవమ్మ అన్నారు. అమ్మగారు ముగ్గురు అమ్మర్త అమ్మల మూర్తి, పార్వతి సరస్వతి లక్ష్మి. ఈ ముగ్గురి అమ్మవారి స్వరూపమే కన్యకా పరమేశ్వరి. అందుకే ముగ్గురిని కొలిచినంత ఫలితం కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పూజిస్తే ముగ్గురు ఫలితంతో సమానము. అందుకే మా అమ్మవారికి కన్యకా పరమేశ్వరి వారికి ఇంత గొప్ప పేరు ఉన్నది. అందుకే మా ఆర్యవైశ్యులందరూ నిత్య పూజ చేసుకునేది మా అమ్మవారిని కన్యకా పరమేశ్వరిని. జై వాసవి, జై జయ వాసవి.